ఆరు నెలలు ముందుగా కూడా ఇట్లానే ఏదో రాంగ్ వచ్చుండే కదమ్మా. ఆరు నెలలు ముందా? మలేరియా తీరిన దోమ కుడితే వస్తుందని అంటుండే కదమ్మా. డెంగ్యూనా? అదే అమ్మా. అప్పుడు మా ఊరు డ్రైవర్ పనికి పోయితుండే, ఇంట్లో పిల్లగానికి సుస్తి చేస్తే మామూలు సుస్తే కదా అని గోళీ వేసిండ్రు. రెండు మూడు దినాలకి పిల్లగాడు మంచిగానే తిరుగుతుండే, కానీ నాలుగో దినం పసికెళ్ళలేకపోయాడు. ఇప్పుడు నీకు అదెందుకు గుర్తొచ్చింది? ఊకేనే చెప్తున్నా అమ్మా, ఏ రోగం ఎట్లా తిరగబడుతుందో చెప్పి నీకు లేదు. ఏం మాట్లాడుతున్నావు మరియా, వెళ్ళి పని చూసుకో. ఏంటి అన్నం తినే టైంలో పండు తింటవేంటి? పండు కాదత్తయ్యా, జలుబు. జలుబు చేసి పడుకుంది. ఈ మాత్రం జలుబుకే పడుకుంటే రేపు పెళ్ళైన తర్వాత సంసారం ఎట్టెలగబెట్టు. సర్లే అమ్మా, పర్లేదు, నువ్వు తిను. నువ్వు కూడా వడ్డీ చేసుకోవచ్చు. నేను కానీ నేను తర్వాత తింటాను. ఆలుగడ్డ ఇష్టమని చెప్పి వడ్డించకు, దగ్గెక్కువైతే. అయినా నాకు ఒకటి అర్థం కాదు, దానికి ఇష్టమైన కూర అది తినలేదని తెలిసిన తర్వాత ఎందుకు వండుతావు? ఏదో కయాల్లో వండేసాలండి. అరే నేను కూర వేసుకున్న పొద్దున కూడా ఏం తినలేదు. దానికి అస్సలు బాగాలేనట్టుంది నాన్న. హాస్పిటల్లో చూపిస్తే అయిపోతుంది కదా నాన్న. మీరు చెప్పారు కదా, టక్క టక్క తీసుకెళ్ళి వచ్చేస్తాను నేను. బ్యాక్లాగ్లు పూర్తి చేయరా అంటే మాత్రం చేత కాదు. ఎప్పుడు చూసినా దాని మీద ఫ్రీ సౌట్. ఇప్పుడు నేను ఏమన్నా ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలీదా? ఎందుకు రావాలి? ఎప్పుడు అట్టెడతావు అమ్మా? సర్లే పోనే అమ్మా, తిను. హాస్పిటల్ తీసుకెళ్దామని రోహన్ అన్నప్పుడు మావయ్య ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? నాకు అది అర్థమైసి అవ్వట్లేదు. ఒకవేళ వీడు ఏమైనా ఏదో పని చేస్తే ఆ కోపం ఇక్కడ చూపించాడా అనిపించింది, కానీ ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ యార్. కానీ నాకేమో నిన్ననలేక రోహన్ అన్నారు అనిపించింది. నా మీద ఎందుకు కోపం చూపిస్తాడు? ఎందుకంటే శాంతికి ఫస్ట్ బాగాలేదని చెప్పింది నువ్వే కాబట్టి. ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కాక. లక్ష్మి చేసావా? మిరియాలు వేసావా? ఏదో ఒకసారి చూపి. కాలుతుంది. బాగుంది. పై పై నుంచి ఎక్కు, బాగా కలిపాయి సరేనా? హలో, 1500 3 చెప్పు. మెడిసిన్ బాక్స్ లో పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది కదా, తెచ్చమ్మా. సరే. జ్వరం ఉంది,
మంచి మిరియాల రసంతో అన్నం కలిపిందమ్మా, కొంచెం తినేరా? తినబుద్ధి కావట్లేదు నానా. కొంచెం తినరా, టాబ్లెట్ వేసుకోవాలి కదా. లక్ష్మి, లక్ష్మి. నానా. ఏమ్మా? చెప్పరా లక్ష్మి. ఏమైంది లక్ష్మి? ఏం లేదు. నిన్నే అడిగేది ఏమైంది? ఏం లేదు. మందు గురించా? ఏం లేదని చెప్పాను కదండి. ప్రతిరోజు రాత్రి నీతో నాకు ఏంట్రా? చెప్తే చెప్పు, లేకపోతే మాని. చెప్తే ఈయన వాళ్ళకైతే చెప్పొచ్చు, ఏం మాట్లాడినా కోపడ వాళ్ళకి ఏం చెప్పాలి? గుణుక్కోక. నేనేం గుణగట్లేదండి. చెప్తే ఈయన వాళ్ళకైతే చెప్పొచ్చు, ఏం మాట్లాడినా కోపడే వాళ్ళకి ఏం చెప్పాలి అంటున్నా. ఏమైంది లక్ష్మి? శాంతికి ఒంట్లో బాగాలేదని చెప్పి చిన్నోడంటే వాడి మీద ఎందుకంతలా కోపడుతున్నారు అంటే, మీరు కూడా చూస్తున్నారు కదా, శాంతికి ఈరోజు జ్వరం కూడా వచ్చింది. అయినా ఒకసారి హాస్పిటల్లో తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే ఏమవుతుంది? ఏమండి, ఒక్కసారి టెస్ట్లు చేపిద్దామండి. ఏముంది చెప్పండి. మీ అందరికి ఇప్పుడు ఏంటి? శాంతిని హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేసుకోవాలి అంతేగా, ఎలా? అది నాకు తెలీదా? అసలు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా? హాస్పిటల్ కరోనా పేషెంట్తో నిండిపోయి ఉంది. కరోనా లేని వ్యక్తులు కూడా హాస్పిటల్కి టెస్ట్లకని వెళ్తే ఏమవుతుంది? గ్యారంటీగా కరోనా వస్తుందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. టీవీ చూసావు కదా నువ్వు? చూసావు కదరా? నువ్వు చూడవా? టీవీలో ఏం చూపిస్తున్నారు, 100 మందికి కరోనా వస్తే అందులో 90% 60-70 వాళ్ళకే వస్తుందని. అందులో కూడా చనిపోయే వాళ్ళు చాలా తక్కువ. శాంతికి నిన్ను 22 లేవు. దీని ఇప్పుడు హాస్పిటల్ని తీసుకెళ్లి టెస్ట్ చేపించి దానికి లేనిపోని రోగం తెస్తే ఎవడు బాధ్యులు? ఆ జనార్థం కానీ తీసుకెళ్ళిపోయి 14 రోజులకి ఇక్కడికో. దీన్ని కూడా తీసుకెళ్తాను. ఏదో అర్థం చేసుకోలేవా? పెద్ద పెట్టుకుంటాను.